మాట ఈవెంట్ లో ఉన్నాము. మాట ఈవెంట్ లో మనతో పాటు ఉన్నారు సత్య గారు ఉన్నారు అనమాట. అండ్ సత్య గారు ఇక్కడ చాలా మంది కిడ్స్ వచ్చేసేసి వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ బిజినెస్ థాట్స్ కానీ ఇవన్నీ ప్రజెంట్ చేస్తున్నారు. సో వాట్ డూ థింక్, లైక్ మీకు ఏ ఐడియాలజీ బాగా నచ్చింది అంటారు, అండ్ హౌ డూ ఎంకరేజ్ ద కిడ్స్? యాక్చువల్గా కిడ్స్ ని అందరినీ ఎంకరేజ్ చేయొచ్చండి, ఎందుకంటే వాళ్ళని వాళ్లే కదా అప్పుడు మన భవిష్యత్ అంతాను. సో ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరిని తక్కువ ఎక్కువ అని చెప్పలేము. అందరి ఐడియాలు బాగున్నాయి, అందరూ నచ్చుతున్నారు. సో ఎవ్రీబడి మా బాగా సక్సెస్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను డెఫినెట్ గా. సో డెఫినెట్లీ అండి, బికాజ్ కిడ్స్ ఆర్ ద యంగర్ జనరేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఫర్ ఆల్. కరెక్ట్ కరెక్ట్, డెఫినెట్లీ మీరు అంటే అంటే దిస్ ఇస్ అ గుడ్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా మాట వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేయడం పిల్లల్ని చాలా బాగా నచ్చింది. అంటే నేను వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాను, ఇలాంటి ఈవెంట్స్ చాలా పార్టిసిపేట్ చేశాను, కానీ కిడ్స్ ని ఎంకరేజ్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం, ఇంత బాగా ఎంకరేజ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను చెప్పాలంటే, చాలా బాగా నచ్చింది నాకు. ఈవెన్ యు ఆర్ సీయింగ్ లైక్ సో మెనీ కిడ్స్ ఆర్ కమింగ్, దే ఆర్ ప్రెజెంటింగ్, దే ఆర్ వెరీ ఇంటు ఆల్సో, అండ్ వాళ్ళకి కూడా మంచి ఎక్స్పోజర్ కూడా వస్తుంది ఇలాగా వచ్చి చేస్తున్నములన్న. ఎందుకంటే మా టైంలో ఒక 20 ఇయర్స్ ఎగో ఇలాగే ఎప్పుడు లేదు, అందుకని మా పిల్లలకి కొంచెం ఎక్స్పోజర్ తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న పిల్లల్లో అసలు ఈ టాలెంట్లు ఎక్స్పోజర్ చూస్తూ ఉంటే అసలు నమ్మలేకపోతున్నాను నిజంగా. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు, అసలు ఇంకా వాళ్ళు అమ్మ పాలు తాగడం ఇప్పుడే వాళ్ళు స్టాప్ చేశారు, బిజినెస్ ఐడియా అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నా. ఇంతెంత ఉన్నారు బిజినెస్ ఐడియాలట, మించిపోయి ఉన్నారు అసలు అందరినీ. వెరీ నైస్, థ్యాంక్ యూ.